హాయ్ నమస్తే ఆల్అప్ యూ ఎవరి వన్ వెల్కమ్ టు ఎవరు హరే ఛానల్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సమీపంలో ఉన్న ధవళేశ్వరం ఆనకట్ట దగ్గరికి వచ్చాము ఆనకట్ట అంటే చాలామందికి వాళ్ళకి తెలియదు ఆనకట్టని అప్పట్లో పిలిచేవారు ఇప్పుడైతే బ్యారేజ్ అంటారు ఈ బ్యారేజ్ గురించి చాలా విషయాలు నేను మీతో మాట్లాడాలి ఈ బ్యారేజ్ ఎప్పుడు కట్టారు ఎవరు కట్టారు అసలు ఈ బ్యారేజ్ యొక్క పనితనం ఎలా ఉంది ఈ బ్యారేజ్ విషయాలు ఏంటి అనేది తెలియాలంటే నా వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు నా వీడియోని చూస్తే మీకు అర్థమయ్యేలాగా అన్ని క్లియర్గా చెప్పిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ బ్యారేజీ గేట్లు అయితే చాలా హైట్ ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి గేట్లకి ఒకసారి మీరు కూడా తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరానికి సమీపాన ఉన్న ధవలేశ్వరం పశ్చిమ గోదావరి జిల్లాలోని విజయేశ్వరాలను కలుపుతూ గోదావరి నదిపై నిర్మించిన ఆనకట్టే ధవలేశ్వరం ఆనకట్ట సరార్దత్ థామస్ కాటన్ అనే బ్రిటిష్ ఇంజనీరు ఆధ్వర్యంలో పద్దెనిమిది వందల నలభై ఏడులో ప్రారంభించి పద్దెనిమిది వందల యాభై రెండు నాటికి పూర్తి చేయబడింది పాత ఆనకట్ట బలహీనమైనందున కొత్త ఆనకట్టను పంతొమ్మిది వందల డెబ్బైలో నిర్మాణం ప్రారంభించి పంతొమ్మిది వందల ఎనభై రెండులో పూర్తి చేసి చేయగలిగారు ఆనకట్ట నిర్మాణానికి ముందు ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం గోదావరి నదిపై ధవలేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించక ముందు గోదావరి డెల్టాలోని రెండు జిల్లాల వారు అతివృష్టి వలన తుఫాను వలన ముంపునకు గురై అనావృష్టి వలన కరువు కాటకాలకు లోనై ప్రజలు అష్ట కష్టాలు పడుతూ దుర్భర దారిద్యానికి లోనై జీవించేవారు పద్దెనిమిది వందల ముప్పై మూడులో అనావృష్టి వలన దుర్భరమైన క్షామం కరువు వచ్చి వేల సంఖ్యలో ఆకలి సాగులు సంభవించాయి దీనినే నందన క్షామం అంటారు దాదాపు రెండు లక్షల మంది కరువు బారిన పడ్డారు తిరిగి పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో తీవ్రమైన తుఫానులు ఉప్పెన కారణంగా పొలాలు గ్రామాలు ముంపునకు గురై క్షామ పరిస్థితులు ఏర్పడి వేలాది జనం కాందిశికులుగా ప్రక్క జిల్లాలకు ప్రక్క రాష్ట్రాలకు వలస వెళ్లవలసి వచ్చింది ఆనకట్ట స్థలం ఎంపిక ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం గోదావరి జిల్లాల ప్రజల దుర్భర పరిస్థితులను గమనించిన అప్పటి జిల్లా అధికారి సర్ హోండ్రీ మౌంటు ప్రజల కష్టాలను వివరిస్తూ ప్రభుత్వానికి ఒక నివేదికను పంపారు ఆ నివేదికకు స్పందించిన బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం గోదావరి నదిపై ఆనకట్ట కట్టుడకు గల అనుకూల ప్రతికూల స్థితిగతులను అంచనా వేయడానికి సరార్దర్ కాటలని ఇంజనీర్కు ఉత్తర్వు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఆదేశంపై రాజమండ్రి వచ్చిన కాటన్ గోదావరి నదిపై ఆనకట్ట కట్టడానికి అనువైన ప్రాంతం కోసం అన్వేషణ ప్రారంభించారు కాటన్ గోదావరి తీర ప్రాంతాన్ని గుర్రంపై పర్యవేక్షించారు సరి అయిన ఆహారం దొరకనప్పుడు అరటి సరిపెట్టుకునేవారు గుర్రంపై స్వారీ చేస్తూ గోదావరి నది ప్రాంతాన్ని కులంకసంగా పరిశీలించడం మొదలుపెట్టారు మొదట కోయిడ జీడికుప్ప ప్రాంతాన్ని పాపికొండల ప్రాంతాన్ని పరిశీలించారు పాపికొండల వద్ద గోదావరి సన్నబడి కేవలం రెండు వందల మీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది అక్కడ ఆనకట్ట కట్టుటకు గల సాధ్య సాధ్యాలను అంచనా వేశాక పోలవరం దగ్గరనున్న మహానందికొండ పాదాలకొండ తీర ప్రాంతాన్ని పరిశీలించారు చివరికి ధవళేశ్వరం విజయేశ్వరం మధ్య నది వెడల్పుగా ఉండడం వలన లంకలు ఇసుక తిప్పలు ఉండడం వలన ఆనకట్టు నిర్మాణ సమయంలో నది నీటిని ప్రక్కకు మళ్లించులకు అనుకూలంగా ఉంటుందని భావించి అక్కడ పరిస్థితులను అధ్యయనం చేసి ఆనకట్టు కట్టడానికి అనుకూలమైనదంటూ కాటన్ తన నివేదికను అప్పటి మద్రాస్ గవర్నర్ మార్కస్ ట్వెల్డెల్కు సమర్పించారు ఆయన కూడా దానిని ఆమోదించి లండన్లోని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు పంపించారు వారు ప్రాజెక్టు రిపోర్టును పరిశీలించి డిసెంబర్ ఇరవై మూడు పద్దెనిమిది వందల నలభై ఆరున తమ ఆమోదం తెలుపుతూ అనుమతి పత్రంపై సంతకం చేశారు ఆలస్యం చేయకుండా కాటన్ ఆధ్వర్యంలో పద్దెనిమిది వందల నలభై ఏడులో ఆనకట్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు పద్దెనిమిది వందల నలభై ఏడు నాటికి ఆనకట్టు నిర్మాణం కోసం పదివేల మంది కూలీలను ఐదు వందల మంది వట్రంగులను ఐదు వందల మంది కుమ్మర్లను నియమించారు ఆ ప్రాజెక్టుకి అయిన ఖర్చు అక్షరాల నలభై ఎనిమిది లక్షలు కూలీలు పనిచేయ సమయంలో కాటన్ భారీ ఎలిజబెత్ కూలీల పిల్లలకు పాఠాలు చెప్పేవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు హృదయాలలో కాటన్ స్థిరస్థాయిగా నిలిచిపోయారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి